أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. శాపగ్రస్తుడైన శైతాన్ బారి నుండి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఎడాపెడా బాధి మహోపద్రవం. ఏమిటి ఆ ఎడాపెడా బాధి మహా ఉపద్రవం? وما أدراك ما القارعة. ఎడాపెడా బాధి మహా ఉపద్రవం గురించి నీకేం తెలుసు? يوم يكون الناس كالفراش المبثوث. ఆ రోజు ప్రజలు చల్లా చెదురైన దీపపు పురుగుల్లా అయిపోతారు. وتكون الجبال كالعهن المنفوش. పర్వతాలు ఏకిన రంగురంగుల దూది పింజాల్లా మారిపోతాయి. فأما من ثقلت موازينه. ఎవరి త్రాసు పళ్ళాలు బరువుగా ఉంటాయో. فهو في عيشة راضية. అతను మనసు మెచ్చిన భోగ భాగ్యాలతో కూడిన జీవితంలో ఉంటాడు. من خفت موازينه. మరెవరి త్రాసు పళ్ళాలు తేలికగా ఉంటాయో. فأمه هاوية. అతని నివాస స్థలం హావ్య అయిపోతుంది. وما أدراك ما هي. అదేమిటో హావ్య అంటే ఏమిటో నీకేం తెలుసు? نار حامية. అది మహాభయంకరంగా దహించి వేసే అగ్ని. అల్హమ్దులిల్లాహ్. ప్రియ వీక్షకులా, సూరతుల్ ఖారిఆ పారాయణం పూర్తయింది. ప్రళయానికి అనేక నామాలు ఉన్నాయి. ఆ నామాల్లో ఒక నామం ఖారిఆ. ఎడాపెడా బాధే మహా ఉపద్రవం. ఎంత భయంకరమైన ఉపద్రవం అంటే, మన ఊహకు అందనిది. పాలు పట్టే తల్లి కూడా తన పసికందుని మర్చిపోయేటటువంటి భయంకరమైనది. ఓసారి ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్ర సన్నిధికి ఓ వ్యక్తి వచ్చి, యా రసూలుల్లాహ్, మతస్సా, సా అంటే కూడా ప్రళయానికి గల నామాల్లో ఒక నామం, ప్రళయం ఎప్పుడు వస్తుంది అని ప్రశ్నించాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, బాబు, దానికోసం నువ్వు ఎలాంటి సరంజామును సిద్ధపరచుకున్నావు? అసహాబి అన్నారు, అల్లాహ్ ప్రేమను మరియు ప్రవక్త ప్రేమను నేను ప్రోగు చేసుకున్నాను. ఇదే నా దగ్గర ఉన్న సంపద, ఇదే నా పరలోక సరంజామ సామగ్రి. ఆ సందర్భంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అతనికే కాదు మనందరికీ గొప్ప శుభవార్తను అందజేశారు. మనిషి
తాను ఇష్టపడే వారితోనే ఉంటాడు. తాను ఇష్టపడే వారితోనే లేపబడతాడు. ఈ శుభవార్త విన్న సహాబా సంబరాలు చేసుకున్నారు. ఎందుకంటే వారికి సైతం అల్లాహ్ అంటే ఇష్టం, వారికి సైతం అల్లాహ్ ప్రవక్త ఇష్టం, వారికి సైతం జన్నతుల్ ఫిర్దౌసిల్ ఆలాలో ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్ర సాన్నిహిత్యం అంటే మహా ఇష్టం. ఆ ప్రళయం గురించి అల్లాహ్ సుబ్హానహు వతాలా సూరతుల్ ఖారియాలో అనేక విధాలుగా తెలియజేసిన మీదట, దాని తీవ్రతను మన ముందర పెట్టిన మీదట అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిచ్చిన మాట. ఎవరైతే వారి సత్కర్మల మూలంగా వారి కర్మల యొక్క పళ్ళాలను త్రాసు పళ్ళను బరువుగా చేసుకుంటారు, వారికి పసందైన మనసైన ఇష్టమైన భోగభాగ్యాలతో కూడిన స్వర్గవనాలలో వారు విహరిస్తూ ఉంటారు. అభిమాన మిత్రులారా, దాదాపు వ్యక్తులకు బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, కొందరికి లేకపోవచ్చు. అయితే అందరికీ పరలోకంలో ఖాతా ఖచ్చితంగా ఉంటుంది. అతని ఖాతా తెరవబడుతుంది అక్కడ. తను పుణ్యాలు చేసిన అక్కడ జమ అవుతాయి, పాపాలు చేసిన అక్కడ జమ అవుతాయి. వమన్ యఅమల్ మిస్కాల దర్రతిన్ ఖైరన్ యరా, అణుమాత్రపు అతను మంచి చేసి ఉన్నా దాన్ని అతను చూసుకుంటాడు, అణు మాత్రపు చెడు అతను చేసి ఉన్నా దాన్ని కూడా అతను చూసుకుంటాడు. అంతేకాదు, రేపు ప్రళయ దినాన మనిషితో అనబడుతుంది, ఇక్రా కితాబ కఫా బి నఫ్సిక అల్యౌమ అలైక హసీబ, ఇది నీ జీవిత పుస్తకం, ఇది నీ సొంత రచన, ఇందులో ఉన్న ప్రతి అక్షరం ప్రతి పొల్లు నీదే, నువ్వే చూసుకో, నువ్వే డిసైడ్ అవ్వు నీ అంతిమ పరిణామం ఏమిటి, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అనేది నువ్వే నిర్ణయించుకో. ఇక్రా కితాబ కఫా బినఫ్సి కల్యూమ అలైక హసీబ, జీవితం శాంతాన్ని మనం అసలు ఎప్పుడో మర్చిపోయిన విషయాలన్నిటినీ తిరగదోడుతూ అన్నిటినీ మనం ముందర పెట్టేసరికి మాలి హాదల్ కితాబ్ లా యుగాదిరు సగీరతం వల్ల ఏమిటయ్యా ఈ గ్రంథము, అసలు లెక్కలోనే తీసుకునే విషయాలన్నిటినీ తిరగదోడుతుంది ఏంటి అని మనిషి ఆశ్చర్యపోతాడు. ప్రతీది బద్ధంగా లెక్కించబడి ఉంది. మనందరిలో ప్రతి ఒక్కరితోనూ మన కర్మల్ని లెక్కించే యొక్క ఇద్దరు దైవదూతలు అనుక్షణం ఉండనే ఉన్నారు. ఫఅమ్మా మన్ ఊతి కితాబహు బియమీని ఫయఖూలు హావు ముక్రవు కితాబియ ఇన్ని ధనంతు అన్ని ములాఖిని హిసాబ్, ఎవరి కర్మల యొక్క పత్రం అతని కుడి హస్తంలో ఇవ్వడం జరుగుతుందో అతను ప్రజలందరి ముందరికి వెళ్ళి చూడండి ఇది నా కర్మల పత్రం ఏం చూస్తున్నారు, ఐదు పూట్ల ప్రార్థన కూడా ఇందులో ఉంది, రమజాన్ ఉపవాసాలు కూడా ఇందులో ఉన్నాయి, హజ్ కూడా ఇందులో ఉంది, అల్లాహ్ మార్గంలో ప్రాణాలొడ్డి పోరాడే జిహాద్ కూడా ఇందులో ఉంది,
దాన ధర్మాలు కూడా ఇందులో ఉన్నాయి. తల్లిదండ్రుల సేవ కూడా ఇందులో ఉంది, సామాజిక సేవ కూడా ఇందులో ఉంది. అలాగే అనాథల వితంతుల వికలాంగులకు బాగోగులు ఏవైతే నేను పట్టించుకున్న వాటి వివరాలు కూడా ఇందులో ఉన్నాయి. చూడండి, ఆవు ముక్కర ఉక్కితాడు, సంతోషం అనగా రిజల్ట్ బాగా వచ్చినప్పుడు అలానే కదా ఉంటుంది. ఎన్ని ధనంతు అన్ని ములాఖిని హిసాబియా ఫహు ఫీ ఈషతి రాదియా. అదే ప్రస్తావన ఈశ్వర మనసైన జీవితం, పసందైన జీవితం అతను గడుపుతాడు. ఇదంతా అతనికి ఎందుకు ప్రాప్తమైంది అంటే, అతను గత జీవితంలో చేసుకున్న సత్కర్మల మూలంగానే అల్లాహ్ సుబ్హానా తాలా తెలియజేశాడు. మరి అమ్మా మన్ ఊతే కితాబహు బిషిమాలి, మరి ఎవరి యొక్క కర్మల పత్రాన్ని అతని ఎడమహస్తములు ఇవ్వడం జరుగుతుందో ఏమంటాడు? అందరికి చూపిస్తూ తిరుగుతాడా? మామూలుగా పరీక్ష ఫెయిల్ అయితేనే చెప్పుకోవడానికి సిగ్గు కదండి. మరి అలాంటిది జీవతపు పరీక్షే ఫెయిల్ అయిపోతే నేను చెప్పుకుంటా అందరితోనూ సిగ్గుచేటు కదా. వల మదరి మా హిసాబియా యాలైతహా కానతిల్ ఖాదియా. ఈ కర్మల పత్రం నాకు ఇవ్వకుండా ఉండి ఉంటే బాగుండేది, నా లెక్క ఏమిటో నాకు తెలియకుండా ఉంటే బాగుండేది, అరే మరణంతో నా జీవితం సమాప్తమైపోయి ఉంటే బాగుండేది. మాకు నా అన్ని మాలియా హలక అన్ని సుల్తానియా, నా ధనం నాకు పనికి రాలేదు, నా హోదా అంతస్తు నాకు పనికి రాదు రాలేదు, నా మంది మార్పులం నాకు ఏ విధంగానూ పనికి రాలేదు, నా వంశ విశిష్టత నాకు ఏ విధంగానూ పనికి రాలేదు. హుదూహు ఫగుల్లు సుమ్మల్ జహీమ సల్లు సుమ్మ ఫీ సిల్సతి జరుహ సబ్ఊన దిరా. పట్టుకోండి అతన్ని, ఈడ్చికెళ్ళి నరకం నాటి బొడ్డున అతన్ని విసిరేయండి, కదలకుండా 70 గజాల యొక్క సంకెళ్లతో అతను బంధించండి. మానవుల పరలోకపు ఘట్టాలు, రోమాలు నిక్కబుడుచుకునేలా చేసే ఘట్టాలు, మనకు మంచి జరిగినట్లయితే, మన కర్మల పత్రం మన కుడి హస్తంలో కనుక దొరికినట్లయితే, సంతోషంతో మనసు పులకరించి పొంగి పొరలే యొక్క సమయం కూడా అదే, అదే ఎడమ హస్తంలో దొరికినట్లయితే మన జీవితం మీద మనం ఎన్ని యొక్క రక్తపు కన్నీటి యొక్క బొట్లు కార్చినా అది మారదు, అది మాత్రం మారదు. కనుక అభిమానంతున్నారా, ఈ సూరాలో అల్లాహ్ సుబ్హానహు వ తాలా ముఖ్యంగా పరలోక విశ్వాసం గురించి అల్లాహ్ సుబ్హానహు వ తాలా నొక్కి వకాణించడం జరిగింది. ఖచ్చితంగా పరలోకం అనేది ఉంది, అది వచ్చి తీరుతుంది. స్వర్గం సత్యం, నరకం సత్యం, కర్మల త్రాసు సత్యం, పుల్సిరాత్ మార్గం సత్యం, శిక్షా బహుమానాలు సత్యం, ఇవన్నీ సత్యం. కనుక ఈశ్వర పరలోకపు విశ్వాసాన్ని బలపరుస్తుందన్న ఒక విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా గమనించాలి. అదేవిధంగా అభిమాన సోదరులారా, ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు కూడా. అదేమిటంటే, మీరు అల్లాహ్ చెప్పినట్టు బుద్ధిగా నడుచుకుని ఈ లోకాన్ని వీడి వెళ్ళినట్లయితే, మీ కర్మల ఈ త్రాసుని బరువు చేసే కర్మలు మీకు ఉంటాయి, అలాగే అల్లాహ్ దయ కూడా మీకు ఉంటుంది, కనుక మీరు ఎలాగోలా గట్టెక్కిపోతారు. అల్లాహ్ కృపతోటి మీరు గట్టెక్కిపోతారు. అయితే దుష్కర్మలకి పాల్పడుతూ, దుష్ప్రేరణకు లోనవుతూ, దుర్మార్గాలకి ఒడిగడుతూ జీవితం గడిపినట్లయితే పరలోకంలో మాడు పగులగొట్టే శిక్షలు ఉంటాయని అల్లాహ్ సుబ్హానహు వతాలా హెచ్చరిస్తారు. భయంకరంగా దహించి వేసే ఆ నరకాగ్నికి ఆహుతి చేయడం జరుగుతుందని అల్లాహ్ సుబ్హానహు వతాలా
హెచ్చరిస్తున్నాడు. అలాగే ఈశ్వర మరో గొప్ప విషయాన్ని మనకు తెలియజేస్తున్న సోదరులారు, అదేమిటంటే హక్కులు రెండు రకాలుగా ఉంటాయి. హుకూకుల్లా అల్లా హక్కులు, హుకూకుల్ ఇబాద్ ప్రజల హక్కులు. ఒక వ్యక్తి హుకూకుల్లా అల్లా హక్కుల విషయంలో నిష్ఠగా ఉన్నాడు, నిజాయితీగా ఉన్నాడు, ఏ తప్పు లేదు, ఏ పొరపాటు లేదు, రుకూలో ఎలాంటి లోపం అనేది చూపించలేము, సజ్జాలో ఎలాంటి లోపం చూపించలేము, జకాత్ విషయంలో కానీ, ఉపవాస విషయంలో కానీ, హజ్ విషయంలో కానీ, ఏ ఒక్క విషయంలోనైనా సరే సంపూర్ణ జ్ఞానంతో అల్లా హక్కుల్ని అతను చాలా నిజాయితీగా నెరవేరుస్తున్నాడు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగారు, అదేమిటంటే అతదురూ నమ్మనిల్ ముఫ్లిస్, మీలో నిష్ఠ దరిద్రుడు ఎవరో తెలుసా మీకు? సహాబా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మాటకు సమాధానమిస్తూ మల్లా దిర్హమ లహు వలా మత, ఎవరి వద్ద అయితే ఎలాంటి సామాగ్రి లేదో, తినడానికి సరైన కూడు లేదు, తొడగడానికి సరైన బట్ట లేదు, ఉండడానికి సరైన గూడు లేదు, అదే సమయంలో అతని దగ్గర ఎలాంటి యొక్క డబ్బు కూడా లేదు, మా యొక్క దృష్టిలో నిష్ఠ దరిద్రుడంటే ఇతనే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధానమిచ్చి చెప్పిన మాట ఏంటంటే, అల్ ముఫ్లిసు మిన్ ఉమ్మతి మన్ యాతి యౌమల్ ఖియామతి బి సలాతిహి వ సియామిహి వ జకాతిహి, నా సముదాయంలో నిష్ఠ దరిద్రుడు ఎవరు అంటే రేపు ప్రళయ దినాన అతను తన సంపూర్ణ నమాజుతో పాటు వస్తాడు, తన సంపూర్ణ ఉపవాసంతో పాటు వస్తాడు, తన సంపూర్ణ యొక్క జకాత్తో పాటు వస్తాడు. నిజంగా మరో ఉల్లేఖనం మనం తీసుకున్నట్లయితే పుణ్యాల పర్వతాల్ని తీసుకొస్తాడు, తిహామా పర్వతాలు లాంటి పుణ్యాలు ఉంటాయి అతని దగ్గర, అంటే ఎడతెరిపి లేకుండా ఆ పరంపర ఉంటుంది, పర్వతాల పరంపర ముగింపు ఉంటుంది, వాటికి ఎత్తుగా కూడా ఉంటాయి, అలాంటి పర్వతాలంతటి పుణ్యాల్ని తోడు తీసుకువస్తాడు. మరి ఎన్ని పుణ్యాలు అతని ఉన్నాయి, పర్వతాల కొద్ది పుణ్యాలు అతని దగ్గర ఉన్నప్పుడు, గుట్టల కొలది పుణ్యాలు అతని దగ్గర ఉన్నప్పుడు, మరి అతని దరిద్రుడు ఎందుకు అవుతాడండి? అతన్ని నిష్ఠ దరిద్రుడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎందుకు చెప్పారంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, ఖద్ శతమ హాద వఖదఫ హాద వఅకల మాల హాద వసఫక దమ హాద వదరబ హాద, అతను ఒకరిని తిట్టి ఉంటాడు అన్యాయంగా, ఒకరి ధనాన్ని అన్యాయంగా స్వాహ చేసేసి ఉంటాడు, ఒకరి మానం మీద బురద జల్లి ఉంటాడు, ఒకరి ప్రాణాలతో చెలగాటమాడి ఉంటాడు, అన్యాయంగా ఒకరిని చావబాది ఉంటాడు. అంటే అల్లా హక్కులనైతే నిజాయితీగా నూటికి నూరు రూపాయలు నెరవేర్చాడు, కానీ అల్లాహ్ దాసుల హక్కుల విషయంలో మహా దౌర్జన్యానికి పాల్పడ్డాడు. అర్థమవుతుందండి, మరేం జరుగుతుంది? ఆ బాధిత ప్రజలందరూ అక్కడ వచ్చేస్తారు, ప్రపంచపు ఏ న్యాయస్థానం వారికి న్యాయం చేయలే, వారికి న్యాయం జరగలే, అసలు న్యాయాధిపతి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, అహ్కముల్ హాకిమి, మాలికుల్ ముల్క్, కహ్హార్ జబ్బార్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, అజీజ్ మహాశక్తిమంతుడు, ఎవరి మానాన్ని అవమానం పాలవ్వడానికి వదలడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. గమనించాల్సిన విషయం ఏం జరుగుతుంది, ఆ బాధితులందరూ అక్కడ ఉంటారు, అతను ఎవరినైతే తిట్టాడో ఆ తిట్లకి బదులు అతని పుణ్యాలు పంచేస్తారు, ఎవరినైతే అన్యాయంగా కొట్టాడో ఆ యొక్క దెబ్బలకు బదులు ఆ పుణ్యాలు పంచేస్తాడు,
ఎవరి యొక్క ధనాన్ని అయితే అన్యాయంగా సహా చేశాడు కాజేశాడు కదా, భూమి విషయంలో జరగచ్చు, ధన విషయంలో జరగదు, ఆస్తి విషయంలో మరీ భయంకరంగా జరుగుతుంది. ఆడపిల్లలకి మన అసలు వారసత్వ హక్కు ఇవ్వడం లేదు సోదరులారా. ఆడపిల్లలు కూడా ఆస్తిలో హక్కు ఉంటుంది అనేక ఈ కనీస స్పృహకు అనేది చాలా మంది అన్నాతమ్ముళ్ళకు లేదు, అమ్మానాన్నలకు కూడా లేదు. ఇది దౌర్జన్యం కాదా? మన పిల్లల మీద మనమే దౌర్జన్యం చేస్తున్నాం, మన యొక్క అక్కా చెల్లెల మీద మనమే దౌర్జన్యం చేస్తున్నాం. సరలే ప్రపంచం పట్టించుకోదు, అది వేరే విషయం. అంటే అల్లాహ్ పట్టించుకోడండి. అల్లాహ్ ప్రశ్నించాడా? నిలదీయడా? మరి ఎంత డబ్బు అయితే మనం కాజేసామో అన్నేసి పుణ్యాలు వారికి ఇచ్చేసామనుకోండి ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. యోమ యఫిరుల్ మరు మిన్ అఖీ వా ఉమ్మిహి వా అబీ వా సాహిబతీ వా బనీ వా ఫసీలతీ అల్లతీ తుబీ. గమనించాల్సిన ఒక విషయం, అలా ఒక మనిషి తన సోదరు నుండి కూడా పారిపోతాడు, తన తల్లిదండ్రుల నుండి కూడా పారిపోతాడు, తన భార్య నుండి కూడా పారిపోతాడు. నిజంగా ఎవ్వరు ఇతనికి ఒక్క పుణ్యం ఇవ్వడానికి కూడా సిద్ధపడడు. అలాంటి సమయంలో మనిషి విసుగెత్తిపోయేమంటాడంటే, వీళ్ళ కోసమే కదా నేను ఇన్ని తప్పులు చేశాను, వీళ్ళ కోసమే కదా ఇన్ని ఘోరాలకి పాల్పడ్డాను, వీళ్ళ కోసమే కదా ఇన్ని నేరాలు నేను చేశాను, మరి వీరే ఈరోజు నాకు పనికి రావడం లేదు, నన్ను పట్టించుకోవడం లేదు, ఒక్క పుణ్యం కూడా వీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా లేదు అంటే, ఇలాంటి వారే కదా ప్రపంచమంతా ఉంటారు. కనుక నా యావత్ యొక్క పరివారాన్ని మీరు పణంగా తీసుకోండి, కాదు ప్రపంచం మొత్తాన్ని పణంగా తీసుకొని నన్ను మాత్రం వదిలేయండి అంటే, అలా వదిలేస్తాడండి? వదలడు కదండి. కనుక గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, ఈ పుణ్యాలు పంచివేయబడతాయి, ఇలా పంచుతూ పుణ్యాలు అయిపోతాయి. పర్వతాలు, తిహామా పర్వతాలు కరిగిపోతాయి సోదరులారా. మామూలు పుణ్యాలు చేసుకున్న వ్యక్తి కాదు అతను, అయితే దాసుల మీద దౌర్జన్యం చేశాడు, దుర్మార్గానికి ఒడిగట్టాడు. అతను ఇరుగు పొరుగున్న వారు ఎప్పుడు అతని ఎడల అనేది సంతోషంగా లేరు, ఎప్పుడు ఏదో ఒకటి అనేది బాధ పెడుతూనే ఉండేవాడు. అభిమాన మిత్రులారా, చివరికి ఆ పర్వతాలంటే పుణ్యాలన్నీ అంతమైపోయిన తర్వాత ఇంకా బాధ్యతలు మిగిలి ఉంటారట, అల్లాహ్ రక్షించుట. అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? వీరందరి పాపాలని అతని మీద వేసి అతన్ని నరకంలో విసిరేయడం జరుగుతుంది. అల్లాహ్ మనందరినీ కాపాడు అభిమాన మిత్రులారా. కనుక ఈ సూరా అనే పద్యంలో మనం వణికిపోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి, మన ప్రవర్తనను మార్చుకునే ప్రయత్నం అనేది శక్తి వంచన లేకుండా మనం చేయాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలాంటి అవలక్షణాలు, ఇలాంటి దుర్లక్షణాలు మనలో ఉన్నట్లయితే, పరలోకాన్ని విస్మరించి మనం జీవిస్తూ ఉన్నట్లయితే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాటన్నిటిని మన నుండి దూరం చేసి పరలోకాన్ని ఎప్పుడూ స్మరించుకునేలా, ప్రజల ఎడల సద్వ్యవహారం కలిగి జీవించేలా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ దీవించాలని కోరుతూ నా మాటను పూర్తి చేస్తున్నాను. ఆమీన్. జజాకుమల్లాహు ఖైరన్ వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.